ఆంధ్ర యూనివర్సిటీ ముఖ్యంగా కరెంట్ వీసీ నాయకత్వంలో ఈ ఆయన వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఉన్న ఈయన టైంలో యూనివర్సిటీని చాలా భ్రష్టు పట్టించేశారని చాలా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. కానీ దాంట్లో భాగంగా ఇది వచ్చింది. గౌరీ శంకర్ గారు చెప్పేది హాస్టల్ ఫీజులని మొన్న సభలో కూడా చెప్పాను, ఇష్ట రాజ్యంగా పెంచేస్తామన్నాను. హాస్టల్ ఫుడ్ క్వాలిటీ ఫుడ్ ఒకటి సరిగ్గా ఉండదు. మెస్ బిల్లు తిన్నా తినకపోయినా 4 నెలలకు ఒకసారి 18,000 నుండి 20,000 రూపాయల వరకు వస్తాను. టెంపరీ బోధనా సిబ్బంది కూడా ఒకలాంటి ప్రవేశ పరీక్ష పెట్టి కానీ తీసుకోకూడదు. సో వీసీకి నచ్చిన వ్యక్తులను తీసేసుకోవటం వల్ల వాళ్ళు బోధించే పద్ధతులు, వారి బోధనా విధానాలు విద్యార్థులకు అర్థం కావట్లేదు, సరిపోవట్లేదు, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ లేదు. అసలు నిజంగా వీళ్ళకి పాఠాలు చెప్పేంత స్థాయి ఉన్న వ్యక్తులా కాదా అనేది అసలు ఏమాత్రం ఒక ప్రవేశ పరీక్షలు పెట్టకుండా డైరెక్ట్గా అతను ఇష్టారాజ్యంగా వీసీ చేస్తున్నాడు అనేది విద్యార్థి లోకం నుంచి వస్తున్న ఈ విన్నపం. అందరూ యూనివర్సిటీకి వచ్చింది చాలా లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి లేదా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళకి యూనివర్సిటీలో ఇవ్వాలి చదువులు, ఇవి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇలాంటి టీచింగ్ ఉన్న తర్వాత మేము ఏం చెప్పగలం అనేది గౌరీశంకర్ గారి తాలూకు ఆవేదన. అలాగే దీంట్లో విద్యార్థుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్ది సమాజానికి ఉత్తమ పౌరులు అందించాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయం రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మారిపోయింది. ముఖ్యంగా వైసీపీ కేంద్ర కార్యాలయంగా మారిపోయింది ఆంధ్ర యూనివర్సిటీ. కట్టమంచి రామలింగారెడ్డి గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు వీసీలుగా వాళ్ళు నడిపిన విశ్వవిద్యాలయం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ వీసీ దీంట్లో ఇంతకుముందు కూడా ఆవుల సాంబశివరావు గారు చేశారు, సింహాద్రి గారు చేశారు. అప్పుడు కూడా ఎంతో కొంత విలువలను చాలా బలంగా పాటించి దాన్ని ఉన్నత స్థాయిలో పట్టుకెళ్లారు. కానీ ఈ స్థాయిలో ఎప్పుడు దిగజారిపోలేదు. ఇప్పుడు దీని మీద మాట్లాడదామంటే మీకు యూజీసీ గ్రాంట్స్ మీద నడుస్తున్న యూనివర్సిటీస్ ఇవన్నీ మీరు కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మీరు రాష్ట్ర ప్రభుత్వాలు కొమ్ము కాసే పరిస్థితులు ఇక్కడ ఉండకూడదు. ముఖ్యంగా విద్యార్థులు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు, మొత్తం రాష్ట్ర నలుమూలల నుంచి, పైన ఉన్న అరకు దగ్గర నుంచి, మారుమూలన ఉన్న సిక్కోలు జిల్లా నుంచి, విజయనగరం నుంచి అందరూ వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఏదో ఆశగా వస్తే ఇలాంటి బోధనా విధానాలు, ఇలాంటి రాజకీయ కార్యకలాపాలు ఉంటే ఏ విధంగా చదువులు ముందుకెళ్తాయి? దేశం ఎంతో ఖర్చు పెడతా ఉంది, ఇట్స్ ట్యాక్స్ పేయర్స్ మనీ. ఇది ఇన్ని కోట్ల మంది ప్రజలు ప్రతి తిన్నదానికి, పనిచేసిన ప్రతిదానికి ట్యాక్సులు కట్టి ఆ డబ్బును ఎక్స్చేకర్ నుంచి మీకు విశ్వవిద్యాలయాలకు ఇస్తే, మీ పర్సనల్ ఫీఫ్టమ్స్ లాగా చేస్తే ఎట్లా, మీ రాజ్యాలలాగా చేసుకుంటే ఎట్లాగా? వీసీ కూడా అర్థం చేసుకోవాలి. ఇది వీసీకి మీ కోపాలు రావచ్చు, నేను మాట్లాడుతుంటే. కానీ భవిష్యత్తులో ఇదే విశ్వవిద్యాలయంలో ఇప్పుడున్న వీసీ మీరు సరిగ్గా తప్పులు సరిదిద్దుకోకపోతే మిమ్మల్ని అకౌంటబుల్ చేసే బాధ్యత జనసేన తీసుకుంటుంది. ఎందుకంటే ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయం, జగన్ మోహన్ విశ్వవిద్యాలయం కాదు, ఇది వైసీపీ విశ్వవిద్యాలయం కాదు, ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఇది ఆంధ్ర యూనివర్సిటీ. ఇది మీరు ఇష్టానికి కూర్చోబెట్టి కొద్దిమందికి ఒక ప్రభుత్వానికి కొమ్ము కాస్తానంటే భవిష్యత్తులో మీరందరూ చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీసీ గారికి కూడా చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఇది మేము హ్యూమన్ రైట్స్ మన హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ ఖచ్చితంగా తీసుకెళ్తాం ఇక్కడ జరుగుతున్న అవకతవకలన్నింటినీ. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీలో ప్రక్షాళన జరగాలి, వాళ్ళకి సరైన బోధనా విధానాలు ఉండాలి. హాస్టల్ ఫీజులు పెంచేసి లేదంటే మెస్ ఛార్జీలు పెంచేసి పూర్ మీకు చాలా అసలు క్వాలిటీ లేని మీకు బోధనా విధానాలు ఉంటే మరి ఎటు వెళ్తారు? అందుకని వీసీకి ఇంకోసారి నేను ఈ జనవాణి సముఖంగా తెలియజేస్తున్నా, ఆంధ్ర యూనివర్సిటీ వీసీకి విల్ మేక్ ష్యూర్ విల్ మేక్ యూ అకౌంటబుల్ మిస్టర్ వీసీ, డోంట్ ఫర్గెట్ దిస్.